అవకాశాలు లేవని, అందగాడిని కానని, అందరి వాడిని కానని, గొప్ప పుట్టుక కాదని, బీదరికంలో మగ్గుతున్నానని నిన్ను నువ్వు చీదరించుకోకు. శూన్యమైన ఆకాశంలోనే అంతరిక్షం ఇమిడి ఉందని, కనిపించని గాలిలోనే గమనం ఉందని, నీకు వినబడకపోయినా గుండె లబ్ధబని కొట్టుకుంటుందని తెలుసుకో. అడుగుల్లో సవ్వడి, కంటిచూపుల్లో పలకరింపు, పెదవులపై కదలాడే నవ్వు, ఉత్సాహంతో ఊగే ఒళ్ళు చైతన్యపూరిత సంకేతాలు. నీ ఒక చైతన్య స్ఫూర్తివని తెలుసుకో. నచ్చని పని ఎంత స్వచ్ఛమైనా ఆచరించనిదే, నచ్చిన పని ఎంత నీచమైనా మెచ్చినదే. ఏ పనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నిదానంగా, నిశ్చితంగా, ఖచ్చితంగా చేస్తే నీ బతుకులో ప్రతి మెతుకు కమ్మని నేతి దైవప్రసాదమే. చివరిగా ఒక మాట, తలంటుకోలేదని, జుట్టుకు తైలం లేదని, పళ్ళపొడి లేదని, చొక్కా బొత్తాలు ఊడిపోయాయని, చెడ్డీ చిరిగిపోయిందని, చెప్పులు తెగిపోయాయని, దుంపలబడి అని, ఇంగ్లీష్ రాదని, అమ్మ పాచిపని మనిషి అని, అయ్య గోచి కట్టుకుంటాడని, యగాదిగా చూస్తూ పళ్ళుకిలిస్తూ దిగాలుగా కూర్చోకు. బురదలో విత్తనం కూడా మొలకెత్తి మెడయగరేస్తుంటే, చచ్చిన మోడు నిలవెత్తు నిటారుగా నిలబడుతుంటే, కనిపించని గాలి విసురుగా వీస్తుంటే నీలో ఏం తక్కువరా బిడ్డ? మరిగే రక్తం నీలో ఉంటే ఎగిరే సత్తువ నీదే. ఎగబడి, ఇరగబడి, తిరగబడి కలబడితే నీ వాటా నీదే. జై హింద్.